Very good morning, my dear brothers and sisters. Let's offer this holy mass for the following intentions. Reposing soul of Coquilla Maria Turner, offered by Norman Michael Turner and family. Reposing soul of Mr. Cyril Pentoni, offered by Desmond Pentoni and family. Thanksgiving mass offered for Sunda Sandra on her birthday by family members. Special blessings and good health on newborn baby offered by Gerard and family. Mass offered to Holy Family on birthday of L.D. Celestine by Anthony Mary and family. Let us also offer for our personal intentions and also the intentions of our Pope and all the great leaders. And we especially pray for all those who are affected by the coronavirus, that they may be rescued and come out of this deadly virus and join in the society. And may the Lord bless all our parishioners, all our members in the family. Pita, Putra, Pavitrat, Manamana, Amen. Mananadudaina Jesu Christu Krupa, Sarveswarini Prema, Pavitratma Sahavasamu, Mee Andarito Undunugaka, Meeto Undunugaka. దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ అధిపండులారా, ఈనాటి పట్టణాన మనం ధ్యానించినట్లయితే ఏషియా గ్రంథము 42 అధ్యాయము 1-7 వచనాలను మనకి ప్రభు ఇచ్చినటువంటి వాక్యాలను ధ్యానించుకుందాం. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను, భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను, దాని మీద నరులకు ప్రాణమసగెను, దాని మీద చరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభువునైన నేను నిన్ను పిలిచి తిని నీకు బలమున సగితిని రూపమునిచ్చి తిని నీవు న్యాయమును నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగాను జాతులకు జ్యోతిగాను నియమించి తిని నీవు గ్రుడ్డి వారి కన్ను తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలకు కొలివత్తువు, చీకటిలో ఉన్న వారికి కారాగారం నుండి విడిపిత్తు అని ప్రభు ఈనాడు ఏషియా గ్రంథం ద్వారా పలుకుతున్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి విశాలమైనటువంటి ప్రకృతిని మనము అనేక విధాలుగా వినియోగించుకొని దానికి విరుద్ధముగా, దేవునికి విరుద్ధముగా మానవుడే దేవుడుగా పరిగణించి ఈ పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి మనకి ఈనాడు ప్రకృతే మనకి ప్రకృతి మన మీద కక్ష కట్టినట్టు విధముగా ప్రవర్తిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ విశాలమైనటువంటి ప్రకృతి మనము మరి దేవుడు ఏ దేని కారణమైతే ఇచ్చారో దాన్ని వినియోగించుకోకుండా దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళటం వలనే మనం ఇటువంటి కష్టాలకు గురి అవుతూ ఉన్నాం, ఇటువంటి వ్యాధులకు మనము గురి అవుతున్నామని ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని అందు మిగిలి ప్రేమైనటువంటి దైవబిడ్డలారా, ఈనాటి సువిశేషాన్ని మనము ధ్యానించినట్లయితే ఇదిగో ప్రభు కరడా ఆఖరి దినాలలో కడరా ఈ భూలోక జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో మరి బెథానియా గ్రామానికి ప్రభు వచ్చినప్పుడు లాజరు కూడా ఉన్నటువంటి సమయంలో మరియా ప్రభు యొక్క పాదాలను కడుగుతూ ఉన్నది. ఇదిగో సాతాన్ ఇక్కడ ఆవరించి ఉన్నది. తన పక్కనే ఉన్నటువంటి యూదా ఇస్కారియేతు తన యొక్క పాపపు ఆలోచనలను, చెడు ఆలోచనలను ఈనాడు వెలబుచ్చుతూ ఉన్నాడు. ఇదిగో అంత ధరకరమైనటువంటి ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని ఎందుకు వ్యర్థము చేయాలి, మరి ఎంతో పేదలకి సహాయం చేయొచ్చు కదా అని పలికి ఉన్నాడు. ప్రభునందు ప్రియాదైన బిడ్డలారా, ఈ లోకంలో మనము కూడా అనేక విధాలుగా డబ్బును, వ్యయాన్ని మరి అనేక పాపపు జీవితాలకి వెచ్చిస్తూ ఉన్నాము, కానీ మంచి పనులకు మనం వెచ్చించటం లేదనేది నగ్న సత్యము.
ఎంతో మంది జనాలు, ఎంతో మంది ప్రజలు మరి ఈ లోకంలో ఉన్నటువంటి సంపదను దోచుకొని పాపపు జీవితానికి గురి అయి మరి శోధనలకు గురి అయినటువంటి వారు ఉన్నారు. ఈనాడు తన యొక్క మంచి పనికి వినియోగించుకునే వారిని అడ్డు తలిగే వారు కూడా చాలా చాలా మంది ఉన్నారు. దైవ బిడ్డలారా, ఇదిగో ఈనాడు ప్రభు అంటున్నారు, నేను ఎప్పుడు మీ మధ్యలో ఉండబోను, కనుక ఈ యొక్క మంచి కార్యము నా యొక్క సమాధి చేయడానికి నేను మరణించిన తర్వాత చేయబోయేది నాకు ఇప్పుడే జరుగుతూ ఉన్నది, కనుక దాన్ని జరగనివ్వు. పేదలు ఎప్పుడు ఉంటారు, కానీ దైవ కుమారుడు మీతో ఇంకా ఉండబోడు. మరి కాలం సమీపించి ఉన్నది, అతి సమీపంలో ఉన్నది, నేను త్వరలో మీ నుండి విడదలిపోతున్నాను, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు, కాక జరగనివ్వండి అని ప్రభు కోరుతున్నారు. దేవుని అందు మిక్కిలి ప్రియాదయమిడారా, ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మరి ఏ విధంగానైతే మరి విలువైనటువంటి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని మరి తన యొక్క దొరికినటువంటి అవకాశాన్ని వినియోగించుకుందో, అదేవిధంగా మనమందరము కూడా అవకాశం, ఇప్పుడు గొప్ప అవకాశం దేవుడు మనకి ప్రసాదించి ఉన్నాడు. ఈ కరోనా సమయంలో ఎంతో మంది పేదలు, ఎంతో మంది మరి తినటానికి తినలేనటువంటి వారు, ఉండటానికి ఇల్లేనటువంటి వారు ఉన్నారు, కానీ మనము అధికముగా ఆశీర్వదించబడినాము. కనుక మనము ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మరి ఏ విధంగా ప్రభు పాదాలను కడిగి స్వస్థతను పొంది ఉన్నదో, అదే విధంగా మనం కూడా మన పాపాలని కడిగించుకోవడానికి, మనల్ని శుద్ధి చేసుకోవడానికి దేవుడిచ్చిన యొక్క అవకాశం ద్వారా మనము కూడా ఏదో కొంత మన తరపున పేదలకు, అవసరమున్న వారికి, అభాగ్యులకు సహాయం చేయడానికి మనము ముందుకు రావాలి. ఈ మంచి కార్యము దేవుడు మనల్ని ఆశీర్వదించి మనలో ఉన్నటువంటి మరి పాపాన్ని, మన వెనుక ఉన్నటువంటి ఆ యొక్క చెత్త జీవితాన్ని పరిమళముగా చేయడానికి ప్రభు ఆహ్వానిస్తున్నారు. కనుక మారు మనసు పొందుదాం, హృదయ పరిపతి చెందాం, మన పరిశుద్ధ వారంలో ఉన్నాం. మరి కొద్ది దినాల్లో ప్రభు యొక్క ఉత్థాన మహోత్సవాన్ని జరుపుకునే ఈ సమయంలో మనకి ఈ కొద్ది సమయంలో మన హృదయాన్ని మార్చమని ఆ ప్రభువుని మనము మారటానికి ప్రయత్నించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను మమ్మల్ని ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవల్లని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా బలహీనత వలన మేము తృప్తిల్లి నేలకూలినను, నీ జనితైక కుమారుని శ్రమల ఫలితముగా మమ్ము పైకి లేవనెత్తుము, మాకు నూతన శక్తిని జీవమును ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు చిహించుచు పరిపాలించడు మా ప్రభువును నీ కుమారుడేని శ్రీక్రీస్తు ద్వారా నిన్ను మనవి చేయించున్నాము. A reading from the book of Isaiah. Behold, my servant whom I uphold, my chosen in whom my soul delights, I have put my spirit upon him. He will bring forth justice to the nation. He will not cry or lift up his voice or make it heard in the secret or make it heard in the street, or bruised reed he will not break, and a dimly burning wick he will not quench. He will faithfully bring forth justice. He will not fail or be discouraged till he has established justice in the earth, and the islands wait for his law. Thus says God the Lord, who created the heavens and stretched them out, who spread forth the earth and what comes from it, who gives breath to the people upon it and spirit to those who walk in it. I am the Lord, I have called you in righteousness, I have taken you by the hand and kept you, I have given you as a covenant to the people, a light to the nations, to open the eyes that are blind, to bring out the prisoners from the dungeons, from the prison those who sit in darkness.
The word of the Lord. Thanks be to God. Responsorial Psalm. Our response is, the Lord is my light and my salvation. The Lord is my light and my salvation. The Lord is my light and my salvation. Whom shall I fear? The Lord is the stronghold of my life. Whom shall I dread? Our response, The Lord is my light and my salvation. When those who do evil draw near to devour my flesh, it is they, my enemies and foes, who stumble and fall. Our response, The Lord is my light and my salvation. Though an army encamp against me, my heart would not fear. Though war break out against me, even then would I trust. Our response, The Lord is my light and my salvation. I believe I shall see the Lord's goodness in the land of the living. Wait for the Lord, be strong hearted and wait for the Lord. Our response, The Lord is my light and my salvation. Gospel acclamation. Glory and praise to you, O Christ. Glory and praise to you, O Christ. Hail our King, you alone have had mercy on our failings. Glory and praise to you, O Christ. Prabhu Nito Undurugaka, Niyamado Undenigaka, Punita Yohanagar Vrasana, Sensation Loni Bagamu, Prabhuva Miku Mahima Kalunugaka, Panindava Adhyayamu, Vashnumulu, Vakatinundi, Padakunduvarku. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెథానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేవబడిన లాజరు స్వగ్రామం. అక్కడ యేసుకు విందు చేయబడింది. మార్తమ్మ పరిచర్యలు చేయించునేను, లాజరు పంక్తిలో కూర్చునేను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంస పరిమళ ద్రవ్యమును చేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు ఉపాలించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియేతు, ఈ పరిమళ తైలము 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బులను సంచి నుంచి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెను, అట్లు చేయనుండి, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొనండి. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకొని వారు యేసునే కాదు ఆయన చే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చింది. అంతటా ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏదైనా అతని మూలమున యూదుల్లో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తుని మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు నీ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామాస్తుతి కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమీన్. ఓ ప్రభువా, మేము కొనియాడు ఈ పరమరహస్యములను కరుణతో వీక్షింపుము. మాకు విధింపబడిన శిక్షను తొలగించుట కొరకు నీవు దయతో ఏర్పాటు చేసిన ఈ దివ్య కార్యము
మాకు నిత్యజీవ ఫలములను ప్రసాదించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉందిరుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాయుత పునరుత్న దీనములు దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను ధర్మమును క్రీస్తు తుదముట్టించిన గడియను ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నేతము నీ సమక్షమున ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండునవి మహోన్నతమున హోసాన. ఏలిన వారి నామమున వేంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిఖమ్ముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవశ్రములకు తనను తాను స్ఫూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని భుజింపు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, నీ ఉద్దానమును చాడదము, నీవు మరణవచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించుచు జీవమునకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభని జ్ఞాపకం, మా ఫ్రాన్సిస్ జగద్గురువుని, మా తుమ్మ బలపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణం చేయి. ఉత్తాన మొదలుచిన చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనీరేమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునేము. వారిని నిధి ప్రవాసానికి చేర్చుకునేము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో పాపమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాకసింతుము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము ఉచ్చుకోబడదగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క పుట్టిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధనయ్యేసింపదెవక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను.
అని నీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసము వీక్షింపుము, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతి నీ ఐక్యమును అనుగ్రహింపుము, యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుపు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రను కాను. మీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను సందర్శించమని ప్రార్థించుచున్నాము. నీకు అంకితమైన హృదయములను రక్షణదాయకమైన నీ ప్రేమతో కాపాడుము. ఈ పరమరహస్యముల ద్వారా మేము నీ సంరక్షణ కింద జీవించుచు కడన అశాశ్వత రక్షణను పొందుదుముగాక. నీ ప్రేమాధారములతో నిత్యానందములకు పాత్రమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు నీతో ఉందురుగాక. ఈ యొక్క శిరస్సులు వచ్చి దైవాశిస్సుల కోసము ప్రార్థించుకున్నాము. ఓ ప్రభువా, నీ సంరక్షణలో ఉన్న దీనులను కాపాడమని ప్రార్థించుచున్నాము. నీ దయను నమ్ముకున్న వారిని సురక్షితముగా ఉంచుము. మరి ముఖ్యముగా ఈ కరోనా వ్యాధి నుండి ఈ బిడ్డలను కాపాడమని వేడుకొనుచున్నాము. తద్వారా వారు పాస్కా వేడుకలను బాహ్యాచారములతో మాత్రమే కాక నిర్మలమైన మనసులతో కూడా కొనియాడుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ట్వంటీ